శుభం వ్యాధి స్త్రీకృత్యం అన్నమాట. ధనురాశి వారికి జూన్ 15 నుండి 30 వరకు ఏ విధంగా ఉందంటే, ధనురాశి వారికి 6వ ఇంట్లో శుక్రుడు కనబడుతున్నాడు, 7వ ఇంట్లో చతుర్గ్రహ కేటు ఉంటుంది, వ్యయంలో చూస్తే గురుడు, లగ్నంలో చూస్తే శనికేటు. ఇంకా 7వ ఇంట్లో 4 గ్రహాలు మండి గ్రహాలకు వచ్చినాయి. అక్కడ భగవంతుడు రక్షించాలి, భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఎందుకు జరుగుతుందో తెలియదు, చిన్న చిన్న విషయాలు కూడా గొడవపడ్డాను. అది ఎక్కడ వరకు అంటే నువ్వెంత నువ్వు లేకపోయినా నువ్వు బతికేయగలను అంత లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమైపోతుందంటే, ఈ మిథున రాశి స్త్రీ సంబంధమైన రాశి కింద లెక్కేస్తాం, ధనురాశి పురుష సంబంధమైన రాశి కింద లెక్కేస్తాం. మొత్తం 12 రాశుల్లోని 6 అటు 6 ఇటు ఉంటాయి. స్త్రీ సంబంధమైన రాశిలోని ఈ రవి కుజుడు ఎదుగుడు ఉండడం అనేది ఏంటంటే, అగ్నితత్వం ఒక స్త్రీలో మనకు కనబడితే ఆటోమేటిక్గా మనం తట్టుకోలేము, ఆ కోపం ఎక్కడ వరకు వెళ్ళచ్చు. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే, ఆ వాళ్ళని శాంతింపజేయడమే ఈ ధనురాశి వారి యొక్క విశిష్టత. ఇక్కడ ఎంత శాంతం చేయగలితే అంత మంచిది. సో దానికి చేయవలసిన మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే, అంటే పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్నప్పుడు, అభిషేకము, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయడము, ఇవన్నీ చేసుకుంటూ జాగ్రత్త వెళ్ళగలిగితే డెఫినెట్గా ధనురాశి వారికి కొంచెం వేడి తగ్గే అవకాశం ఉంటుంది. అభిషేకము, శివునికి అభిషేకం చేయడము, తీర్థం తీసుకోవడం, ఇది మొదటి నుంచి చెప్తాం, అది కూడా ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇక్కడ గురుబలం కూడా కొంచెం తక్కువగా కనిపిస్తుంది ధనురాశి వారికి, అంచేత గురువుకు సంబంధించిన అంటే గురువారం నాడు కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ ఈ 3 రోజుల్లో కొన్ని కార్యక్రమాలను ఆరంభించిన ప్రయత్నించండి, దానివల్ల కొంత ఫలితం కనబడుతుంది. దూరపు ప్రయాణాల్లో ఫలితాలు బాగుంటాయి, చక్ర ఫలితాలు వస్తాయి, సక్సెస్ఫుల్ ఉంటాయి. అంచేత ఏం భయపడకండి. చెప్పవలసింది ఏంటంటే, మంత్రమే సరైన ఉంటున్నాం, ఎందుకంటే వృషిక రాశికి అదే చెప్తాం, ధనురాశికి కూడా మనం అదే చెప్తున్నాం. ధనురాశికి ఎందుకు చెప్తున్నాం, స్పెసిఫిక్గా భార్యాభర్తల మధ్యన ఉండే అన్యూన్యత పోకుండా ఉండాలి కాబట్టి ఆ మంత్రమే సరైన ఉంటున్నాం. వాళ్ళందరికీ చేసుకుని వెళ్ళండి. చదువుకున్న విద్యార్థులకి ఎటువంటి దోషాలు లేవు, అదేవిధంగా ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్లు చేసే వాళ్ళకి ఎటువంటి దోషాలు లేవు, ఫిలిం ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి కూడా ఏడు దోషాలు లేవు. ఒక్క వైవాహిక జీతం ఉన్న వాళ్ళకి ఇబ్బంది కనబడుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే, అంత సాధన చేసుకోగలిగితే బాగుంటుందని చెప్పగలరు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7001.